Hi foodies, welcome to our channel. This recipe is onion peanut fry. It is very different. Fry inka taste kuda different ga untundi, so preparation kuda chala easy anamata. Meer kuda try chesi ela vachindo natho comment section lo share chesukondi, and ok vela try chesinatlayite aa pic ni Instagram lo naku post cheyandi. Chustunnaru kada chala easy ante easy process anamata, chala tasty ga untundi, and 1 week varaku ilage nilu untund anamata, chedipokunda manam indulo em water add cheyam kabatti. So process lo kaithe velipodamu, video naithe chivaru varaku chudandi, and kottaga evaraina chustunnatlayite mana channel ni subscribe chesukondi, pakkane unna bell icon ni click cheyandi, manam pette kotta videos anni meeku notifications lo vachestayi. And ipudaithe stove on chesi oka pan pettukoni anduloki 250 grams pallilu ante verasanaga gollu untayi kada avi teeskunanu. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని 5 to 10 minutes బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ మాడకుండా ఎక్కువ కలర్ రాకుండా సిమ్లో పెట్టేసుకుని బాగా వేయించుకుని ఈ వేరుశెనగ గుళ్ళకి పొట్టంతా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో, సో ఇక్కడ ఆయిల్ వేయకూడదు, డ్రై రోస్టే చేసుకోవాలి. 2 spoons ధనియాలు యాడ్ చేస్తున్నాను, అండ్ 3 spoons నువ్వులు, సెజమే సీడ్స్ ఉంటాయి కదా అవి. తర్వాత 1 teaspoon జీలకర్ర, 10 to 15 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. వీటన్నింటిని యాడ్ చేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, చాలా బాగా వస్తుంది స్మెల్. సో వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే దంచుతున్నాను చూడండి, రోట్లో వేసి ఫస్ట్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని దంచుకోవాలి బాగా. సో గ్రైండర్లో అంటే మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోకండి, కొంచెం ఓపికగా దంచుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో దంచినప్పుడు వాటిలో ఉండే స్పెషల్ అరోమా అనేది బయటకు వస్తుంది, మిక్సీలో గ్రైండర్లో వేసుకున్నప్పుడు ఆ స్మెల్ ఆ అరోమా అనేది రాదన్నమాట. సో రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరు. ఇప్పుడు నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని కూడా యాడ్ చేసి దంచుతున్నాను. ఇవి మరీ మెత్తగా మెదగాల్సిన అవసరం అయితే ఏం లేదండి, కొంచెం ముక్క చెక్కలాగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఈ వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి కదా, వాటికి పొట్టు తీసేసి పెట్టుకున్నాను, ఆ కప్ నిండా వచ్చాయి. సో దంచుతున్నాను వీటిని కూడా, మరీ మెత్తగా ఏం దంచుకోవాల్సిన అవసరం లేదండి, ఒక 50% వరకు దంచుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది. ఇవి తినేటప్పుడు క్రంచీ క్రంచీగా పళ్ళకి తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరన్నమాట. సో అంతా తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 4 or 5 teaspoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 teaspoon జీలకర్ర, 1 teaspoon ఆవాలు వేసి ఆవాలు కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ నేను ఒక 4 medium size ఆనియన్స్ తీసుకుని కట్ చేశాను. సో ఎక్కువ ఇంకా ఆనియన్స్ అంటే ఆనియన్ పీనట్స్ అంటే ఓన్లీ 2 ingredients కదా, కొన్ని ఎక్కువ ఆనియన్స్ వేసి ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే, చూస్తున్నారు కదా ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ రెడ్గా అవసరం లేదు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు. తర్వాత మనము దంచిపెట్టుకున్న పౌడర్ని 1 teaspoon సాల్ట్, 1 teaspoon కారం, అంటే మనం ఎండుమిర్చి కూడా వేసాం కదా, కారం చూసి వేసుకోండి. బాగా కలిపేసి చూస్తున్నారు కదా
పౌడర్ వేగంగానే కలర్ వచ్చేసింది ఫ్రైకి. తర్వాత మూత పెట్టేసి మూత పైకి ఓపెన్లో పెట్టేసి మూత పైన వాటర్ పోయండి. ఇలా వాటర్ పోసుకొని పెట్టుకుంటే పైన ఉన్న ఆవిరి అంతా లోపలికి వెళ్తుంది, అది చాలా బాగుంటుంది అన్నమాట. సో మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా ఈ వాటర్తోనే అవి ఉడికిపోతాయి. మధ్యలో ఒకసారి అలా మూత తీసేసి కలిపేసి పెట్టుకోండి. మళ్ళీ మూత తీసి ఒక 5 to 10 minutes అలా ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రై. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.